ఇక్కడ మనం
సదనం ధర్మంలో ఎదురు చేయాలి. చేసి చూసుకుంటే ఉపయోగించబోతుందో అంటే చేయడానికి ముందు ఆ బాగుంది అనే అనుభవం ఉన్నారు. అప్పుడు కొంతమంది తెలుసుకుని ఇది బాగుంటుంది అనే ఆ రకమైన ఒక కాన్ఫిడెన్స్ తో ట్రస్ట్ శ్రద్ధ ట్రస్ట్ అని అంటారు, కాన్ఫిడెన్స్ అని అంటారు. ఇప్పుడు అనాసిన వస్తుందో డెవలప్మెంట్ జరుగుతుంది అనేది అది బిలీఫ్లో కాన్ఫిడెన్స్ శ్రద్ధ అంటే కనుక ఈశ్వరుడు శరణాగతి చేసినట్లయితే దానికి బట్టి చేసి చూడండి. చేసి చూస్తే మనస్సు ఏది లేదు. హైదరాబాద్లో తేలికాన్ని హవకా మనస్సు కూడా అనుభవం అవుతుంది. ఏదో మనకు అంతా అనుకూలంగా ఉంది, మనకి ఏది అనుకూలంగా లేదు అనుకుంటుంది. అంతగానే మనసు ప్రతికూలమైనది ఈశ్వరుడు ఏది చేస్తే అదే లేదు. ఇంట్లో అనుకూలమైనది ప్రతికూలమైనది మనం దీన్ని ఈ పరిస్థితిని మనం ఈశ్వరులతో గొప్పగా భావించి మనం దీన్ని స్వీకరించాము అని మీరు అనుకున్నారనుకోండి, వెంటనే ఆ ప్రతికూల పరిస్థితి కలిగి కాస్త అనుకోవాలి. ఎప్పుడు ఎదురవుతుంది ఇప్పుడు ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తే మీకు ఇప్పుడే హక్కాయి. అలాగే ఇప్పుడు కనుక మీరు శరణాగతి చేసి ఈశ్వరుని కృప ప్రతి ఘటన ఎందుకు ఈశ్వరుని కృప ఉంటుంది. ఎవరు తిట్టాడనుకోండి ఆ తిట్టడంలో ఈశ్వరుడు ఏదో ఒక అనుగ్రహాన్ని మనం మనం చూపిస్తున్నాడన్న మాట. మనం అందరినీ తగ్గుతూ వేసేసారనుకోండి ఒకవేళ ఈ తగ్గు వేసేయడం ద్వారా ఈశ్వరుడు ఇంకెవరో తలుపులు మన వరకు తెలుసుకున్నారన్నమాట అని మీరు చూడగలిగితే మీకు వెంటనే ఒక పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది, తేలిక పడుతుంది. అది శ్రద్ధ, శ్రద్ధ అంటే రిలీఫ్ కాదు. కాబట్టి శ్రద్ధనే కావాలని మేము అపేక్షిస్తున్నాం తప్ప రిలీఫ్ కావాలని అపేక్షించలేదు. శ్రద్ధయా కావయా లేక గొప్ప శ్రద్ధ కావాలి. గొప్ప శ్రద్ధ అంటే అచంచలమైన అంటే చలనమైన శ్రద్ధ, అదమ్యమైన శ్రద్ధ అంటే ఎన్ని ఆటంకము వచ్చినా కూడా ఆ శ్రద్ధకి చలనం ఉండాలి, చెలిగిపోకూడదు. అటువంటి శ్రద్ధను కలిగి ఉండవలేము. సో శ్రద్ధాసూక్తము అవుతుంది. శ్రద్ధాసూక్తం మనం అయ్యూసూక్తం ఉండేలో ఉందా? కాబట్టి శిరద్ధ అంటే అందరూ చదువు
సత్యము నిలబెట్టేది సత్యము కాబట్టి సత్యం మన జీవితంలో సత్యం ప్రవేశించింది. మన ఎందుకు సత్యము నిలబడాలి అంటే దాని పేరే శ్రద్ధ, కాన్ఫిడెన్స్, ట్రస్ట్. అటువంటి శ్రద్ధ, గొప్ప శ్రద్ధ కలిగి మనము ఆ ఈశ్వరుణ్ణి ఆరాధన శ్రద్ధగా ప్రయోగించాలి. ఇక్కడ శ్రద్ధ శ్రద్ధను కలిగి ఉన్నవాడై మత్పదమాహ. ఈ మత్పదమాహ అనేది గుర్తు వచ్చింది, ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తాను. మీ లక్ష్యం ఏమిటి? ఇప్పుడు మన లక్ష్య సిద్ధి ఇప్పుడు యూనివర్సిటీలు జాయిన్ అయ్యారనుకోండి, వాటి యూనివర్సిటీలు జాయిన్ అయ్యారంటే వాటి లక్ష్యం ఏంటి? లక్ష్యం ఒక గ్రామంలో వేదిస్తులో తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో పెద్ద డిసిప్లిన్లో ఉంటారు, డిసిప్లిన్ కంట్రోల్లో ఉంటారు ఉంటాడు. ఒక్కసారిగా యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కంట్రోల్ సమయం తల్లిదండ్రులు పరిశ్రమ కూడా బాగా ఇష్టం. దాంతో వాళ్ళు వనరులు వస్తారు. నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాను. ఉస్మానియా యూనివర్సిటీ జరిగినప్పుడు మంచి సినిమా హాల్స్ అన్ని కూడా డిఫరెన్స్ సినిమా హాల్స్ ఉన్నాయి. కొత్త సినిమాలు యూనివర్సిటీ తెలుగు కూడా విడిచిపెట్టడం కదా నేను చూస్తాను. అనుకుని వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు వాడికి శ్రద్ధ ఎక్కడ ఉంది, వాడి లక్ష్యం ఎక్కడ ఉంది? లేదా యూనివర్సిటీలో వీళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చేప్పుడే యూనివర్సిటీలో పెట్టుకున్న పోస్టర్స్ పెడతా, యూనియన్ విద్యార్థులు యూనియన్ ఇందులో యూనియన్ వాళ్ళు యూనియన్ వాళ్ళు యూనియన్ వాళ్ళ పార్లమెంట్లో ఎన్ని పార్టీలు ఉంటాయో యూనివర్సిటీలో కూడా అన్ని యూనియన్లు ఉంటాయి. నేను ఒక యూనియన్లో జాయిన్ అవుతాను అని వచ్చాను. వారి లక్ష్యం ఎక్కడ లక్ష్యశుద్ధి, లక్ష్యశుద్ధి అంటే ఏంటి? నేను మాస్టర్ క్లాస్లో ఎక్కడ రాస్తాను అది లక్ష్యశుద్ధి. అలాగే భక్తి చేసేప్పుడు భక్తి అంటే విషయమే ఉంది, భక్తికి విషయమే ఉంటుంది, ఈశ్వరుడు విషయమే. భక్తికి ఈశ్వరుడు విషయం ఉన్నప్పుడు భక్తికి లక్ష్యం ఏమిటా అంటే ఈశ్వరుడే లక్ష్యం కావాలా? భక్తికి లక్ష్యం విషయము ఈశ్వరుడు, లక్ష్యం ఈశ్వరుడు కావాలా? ఇప్పుడు నాకు శ్రద్ధము కావాలి అని కోరిక భక్తి చేశారనుకోండి, భక్తికి విషయంలో ఈశ్వరుడు, భక్తికి లక్ష్యమేంటి? ఎలా తెలుసుకోండి, నాకు డబ్బు బాగా బాగా డబ్బులు అవ్వాలి అని మీరు భక్తి చేశారనుకోండి, భక్తుల విషయంలో ఈశ్వరుడు, భక్తికి లక్ష్యమేంటి? బిజినెస్ భక్తిలో విషయము ఈశ్వరుడే, భక్తికి లక్ష్యము కూడా ఈశ్వరుడే. నేను ఈశ్వరుని కొరకు ఈశ్వరుని ప్రేమిస్తున్నాను. ఈశ్వరుని ప్రేమిస్తున్నా ఏం చేస్తావా? ఈశ్వరుని భరించి నువ్వు ఎందుకు పొందకపోతున్నావు అంటే నేను ఈశ్వరునే పొందకపోతున్నాను. ఈశ్వరుని పొందుతున్న తప్ప నాకు వేరే లక్ష్యం ఏంటి లేదు. అలాంటి భక్తులు మొత్త అది ప్రేమ. ఇప్పుడు మీరు అమ్మాయిని ప్రేమించినప్పుడు చూడు అంటే నాకు చాలా ప్రేమ, ఎందుకంటే మీ నాన్న బాగా అర్థం వాళ్ళు చెప్పారు అదే ఎప్పుడైనా శతపడం శతపడానికి జన్మమైన జన్మడానికి ఇస్తాం కూడా ఆశ చాలా కాకుండా చూడు మీ నాయన ధనం కూడా తెలియవాట అన్నది నాకు అవసరం, నాకు తెలియదు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. నేను ఎన్నో ఎన్నోగా పోషిస్తున్నాను అన్నాడనుకోండి, అన్నాడనుకోండి అంటే అక్కడ ఎవరైతే మా నాయన ధనవంతుడు తెలియవాడో మీకు తెలుసా అని నాకు తెలియదు, తెలుసుకోవాలనుకుంటున్న నాకు అనుకోవట్లేదు. లేదా మా నాయన తెలియవాడు అనుకో నాకేం కావాలి, నేను నేను అన్న కూడా ప్రేమిస్తాను అని అన్నాడనుకోండి అంటే ఆ ప్రేమ సినిమాలో ఉంటుంది. ఆ ప్రేమ ఉంటుంది ఆమె ఆమె వెళ్తుంది భగవంతుడు కూడా ప్రేమ అలా ఉన్నా భగవంతుని ప్రేమించేది భగవంతుడు ముందు తప్ప శ్రీరామకృష్ణ వాళ్ళు మాట్లాడారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా మాట్లాడారు దాని వాళ్ళు అలా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను
కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియలేదు. ఆ స్థితి చేరుకుంటే ఇంకా వాళ్ళ జీవితంలో సాధించలేకపోతే ఏమీ లేదు. కష్టం అదిగో అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు నా పెద్దలు ప్రీతి పాత్రలు. ఉత్తమమైన వృత్తి ఉత్తమమైన మధ్యమము అక్రమము అని కూడా ఉంటాయి. శ్రీరామకృష్ణుడు నేను అందరికీ అధ్యయనం చేశాను రాష్ట్రంలో ఆయన ప్రయాణము విధములు ఉంటారు. ఒకటి, నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తే నాకు లాభం అవుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాను, అదే అధర్మమని ఉంటాయి. ఈ వ్యక్తిని ప్రేమించడం వల్ల నాకు లాభం అవుతుంది, నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమ కారణంగా సేవ చేస్తాను అని మధ్యమమైన ప్రేమ. నాకు ఎలా సహకరించాలి కూడా నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని ఉత్సాహం ఉంటాను. అది ఉత్తమమైన ప్రేమ. ఆ ప్రేమకు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే శ్రద్ధ. ఎందుకంటే ప్రతిలో ఆరంభము అందంలోనూ ఉంటారు. ఉత్తమ ఉపసంహారంలో ఉండి లేదు శ్రద్ధ అనేది నిహితమై ఉన్నది. ఆయన శ్రీకృష్ణ భగవాను భక్తియోగానికి ఉత్తమ ఉపసంహారంలో ఉన్న శ్రద్ధ అనే పదాన్ని ఉచ్చేరించి ఆ శ్రద్ధ యొక్క ప్రాముఖ్యాన్ని పరిగణలో వివరించేటట్లుగా ప్రవర్తనమవుతోంది. కాబట్టి శ్రద్ధధామాన మత్పరమ ఈ శ్రద్ధకి దృష్టాంతాలు కొన్ని చెప్పవచ్చు. మతంగ మహర్షి కారణంగా వస్తుంది. మతంగ మహర్షి శరణం చెప్తున్నాడు, ఇవ్వు రాముడు వస్తున్నాడు వస్తుందే అక్కడ కావడానికి దైవం అవుతుంది వస్తాడు. నాకు నాకు కాలం అయిపోతుంది, నేను దేహజ్ఞానం చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండి రాముడు వస్తాడు వేచి ఉంటుంది అని చెప్పాడు. శబరి వేచి ఉంటుంది అంటే దాని గురించి గతకాలం ఆయన ఆరోగ్యం కూర్చుని ఏమి చేస్తుంది అయినా కూడా వేచి ఉండము. అది ఏ శ్రద్ధ. తర్వాత కర్మను విజ్ఞానం వ్యాపారం మొదలైన చెయ్యాలంటే దానికి అధికార సంపద అవసరం అవుతుంది. కామ్యూనికేషన్స్ అవసరము, అర్థ సంపద అంటే అందరిలోనూ అర్థవలము దాని పెరుగుదాన్ని మీరు పరిశుద్ధి చేసి కూడా పొందుకోవడంతో నడుము కట్టి సిద్ధంగా ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు పెద్దగా విజ్ఞాన వ్యాపారం చేయగలుగుతారు. ఈశ్వరుని చేసేటువంటి ఉత్తమమైన భక్తి గమనించారా? దీనికి ఏ అక్రమంలో అక్రమంలో అర్థం లేదు, ఎటువంటి అధికార సంపద అర్థం లేదు. ఒక్కటే క్వాలిఫికేషన్ ఉంటే సరిపో, దాని పేరే శ్రద్ధ. శ్రద్ధ ఉంటుంది భక్తి మాత్రం భక్తి. శ్రీరామకృష్ణవాడు ఎవరన్నాడంటే ఇది ఈ కలియుగంలో ఒక వేడుకో పెంచే ఈ కాలంలో పడితే దీనికి ఒక ధర్మం కాదు, యుగ ధర్మము చూపెట్టాడు. ప్రతి యుగానికి ఒక ధర్మం, ఆ యుగాన్ని క్యారెక్టరైజ్ చేసే ఒక ప్రధానమైన క్వాలిటీ దాని యుగ ధర్మం. సో కలియుగం యొక్క ధర్మం ఏంటంటే భక్తికి మూలమైన శ్రద్ధ. కాబట్టి అటువంటి శ్రద్ధను కలిగి నీవు ఈ భక్తిని చేయవలసింది. సో ఇది కేవలము భక్తి యొక్క సందర్భంలో చెప్పి మాట ఉపనిషత్తులలో కూడా శ్రద్ధ స్వశూన్య ఏ ప్రియదర్శన నీవు శ్రద్ధను కలిగిందుమా అని ధర్మోపనిషత్తుల కర్మంలోనే ఆయన ఆరు శ్రద్ధను ఉద్దేశించి ఆయన నీవు శ్రద్ధను కలిగి నేను తగిన శ్రద్ధ లేకున్నట్లయితే నీవు వ్యామోహాన్ని పొందేటువంటి అవకాశం కలదు. కాబట్టి నేను శ్రద్ధను నిండా కలిగి మోహము నుండి నేను నీకు రక్షించుకోమా అని అనే మహర్షి పోషిస్తారు. కాబట్టి ఈ శ్రద్ధ అనేది కలిగి ఉన్నవాడు.
ఇది దర్యాపం విషయాన్ని తెలుసుకునే పనిచేసి ఉన్నాం. పద్మపాసెట్టినట్టుగా ఈ అమృతస్వరూపమైన ధర్మము మనము సేవించవలేము. పైన చెప్పినటువంటి అధ్యక్ష అంటే ఆ నిర్దిష్ట
అదేవిధంగా మనలో దాని యొక్క దైవత్వము అలా
సో అటువంటి భక్తులు నాకు అందరూ తెలియని మాట్లు అని శ్లోకం చూద్దాం. శంకర్ ఏదు సన్యాసీ భక్తి ఇది త్యాగపూర్వకమైన భక్తి, ఇది పోగు చేసే భక్తి కాదు. భక్తి పేరుతో పోగు చేయడం లేదు, భక్తి కోసం పోగు చేయడం. భక్తి చేద్దాం ఏదైనా సంప్రదాయపడింది భక్తి కోసం ప్రయాణాలు తమిళి నేను అయ్యప్ప శబరిమల వెళ్ళొస్తాను నాకు మీరు సంప్రదాయపడి అని అడిగాడు. అంటే నేను చేయ మన బలాలలో అయ్యప్ప బలాలయం ఉంది అక్కడికి వెళ్ళిన చందా వసూలు చేసి శబరిమల ఇప్పుడు బలాలలో అయ్యప్ప అయ్యకుండా నేను ఉపయోగించాను. బలాలలో అయ్యప్ప కూడా అదే అయ్యప్ప అక్కడ అయ్యప్పుడు అయ్యప్పుడు కాదు. కాబట్టి నా మాటలు ఈ బలాన్ని ఎప్పుడు చూసినా అంటే నేను సందాలుగా కాబట్టి ఇది సందాల కోసం చేసి చేయాల్సిన ఇక్కడ ఈ మధ్య ఈ మధ్య ఎప్పుడు చెప్తుంటే సన్యాసం త్యాగం చేయాల్సి అటువంటి ద్వేషాన్ని త్యాగం చేయాల్సి ద్వేషాన్ని వదిలించుకోవచ్చు పట్టుకోవచ్చు వదిలించుకునే స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉండడానికి మాత్రమే ఈ వృత్తిని చేయగలుగుతారు. ఎందుకంటే సన్యాసన అనే మాట ధర్మమైనది అని మీరు అనుకోవడం అమృతాభవతి అని అక్కడ ఉండే అక్కడ కూడా భాషలో
ఎందుకంటే అమృతము అంటే అది ఒక లిక్విడ్ జనాన్ని అంటారు. అమృతం అనేది ఆ లిక్విడ్ ఎక్కడ ఉంటుంది? శబ్దంలో ఉంటుంది. శబ్దంలో కూడా మనకు ఎంతో నీళ్ళు మధ్యలో ఉంటారు. అక్కడ ఒక కొండ కోసం ఆ కొండ కోసం మూడు ఆ గుహ ప్రవేశించాలి మాత్రం ఉంటాం. ఆ అమృతము బంగారు కలశంలో ఉంటుంది. దాని చుట్టూ పెద్దలు కాపలా కలుస్తూ ఉంటాయి. ఆ మందం అందులో ఒక కట్టు ఎంత సినిమా చూపిస్తున్నా పాఠాలు చూడండి సినిమా చూపిస్తున్నారు ఎక్కడ అలాంటి అమృతం అంటే ఎలాంటి అమృతం ఇలాంటి ఇక్కడ అమృతం అంటే ఇచ్చినట్టు ఇది ఇలాంటి సంస్థ సమృద్ధం అమృతం అంటే అమృతం ఆత్మ పెట్టుకుంటూ ఉన్నారు. కొందరు ఎక్కడ కొందరు కోపం ఇక్కడే కాదు ఎక్కడ పొందుతుంటే కొందరు కాదు కోపంలో కొందరు అప్పుడు అమృతంలోనే అర్థం పడుతూ అమృతం అమృతం కాబట్టి ఉన్నాయి. మృత్యువులు అతీతమైన స్పిరిచువల్ ఇప్పుడు మన దేహంలో అనుకోండి దేహము మృత్యు గ్రస్తమని అర్థము కూర్చున్నా అది చదువుతూ ఉండే ఇందులో చదువు చూసుకున్నాను అని అర్థం కూర్చున్నా అక్కడ ఎంత వెళ్తారు మృత్యు అనేది ఎప్పుడో దానివల్ల వైపు వస్తుందో అనుకో తయారుస్తున్నా మృత్యు ఇప్పటికే మిమ్మల్ని పట్టుకునే అలా పట్టి నుంచింది. లబ్బు తప్పు ఉన్నమాట లబ్బుకి తగ్గుది మంచి ఖాళీగా ఉంటుంది మృత్యు ఉంటుంది అక్కడే లబ్బుంది మృత్యు పర్మిషన్ ఓకే పర్మిషన్ ఆ పర్మిషన్ వచ్చాకనే హాఫ్ ఉంటుంది డెత్ మళ్ళీ మృత్యు పర్మిషన్ మళ్ళీ లబ్బు పర్మిషన్ డెత్ కొంచెం పర్మిషన్ లేకపోయింది. దాన్ని ఏమంటారంటే స్కిప్పింగ్ ద బీట్ హార్ట్ స్కిప్స్ ద బీట్ పర్మిషన్ లేకపోయింది. భోజనం కొడుకుంటారు హాస్పిటల్లో వ్యాయం చేస్తారు అయితే ఇందులో పర్మిషన్ ఇవ్వగా అని ఆ మంచి వ్యాయం చేస్తుంటే పర్మిషన్ ఈ పైన చెప్పిన ఇదం ఈ పైన చెప్పిన
నాలుగు చెప్పారు. ఒక
విష్ణుభక్త అనుష్ఠానము కాబట్టి అనుష్ఠానం రామకృష్ణంత అలాగా శబ్దధారణ శ్రద్ధ శ్రద్ధను కలిగి ఉన్నావా అని శ్రద్ధ పొందుపై అనుష్ఠించవచ్చు. అంటే దీన్ని మనం అనుష్ఠించినట్లయితే మనకి తప్పక శ్రేయస్సు కొనుగోలు అనే కాన్ఫిడెన్స్ కూడా అనుష్ఠించాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ స్థలమే తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం వివేకాలలో మాట్లాడాలి అది విజయ ఆశ్చర్యంలో ఆయన అన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాడికి భక్తి కుదరదు. భక్తి కుదరకుండా భక్తి నిలబడాలి. మీరు మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు భక్తి వచ్చి కాలంటే ఈశ్వరుని భక్తి మీద దేవుడుకుంటారు చాలా కష్టం. మీరు మీకు 100% కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు భక్తి చేయగలుగుతారు. ఏం కష్టమే ఉంది. ఇప్పుడు నేను పాఠకుండా వచ్చానంటే ప్రతి పాఠకుంటో పాఠం చెప్పడమో చెప్పలేమో అని నాన్న నాకే డౌట్ ఉంటే పాఠమాట ఏంటంటే ప్రతి కూడా ఉండవచ్చు. నా కర్తవ్యాన్ని నేను చేయగలుగుతాను. ఇది లేదు అది లేదు. ఇది నేను అనుభవం చేస్తున్నాను. మీ అడిగినప్పుడు కూడా వాళ్ళు చూస్తున్నా పెద్దవాళ్ళు సవాళ్ళు జరుగు వీళ్ళు కూడా గమనించాలి. ఏంటంటే ప్రతి జ్ఞానం అందించే ఫోకస్ కాన్ఫిడెన్స్ లక్ష్యం మీరు అభివృద్ధి రాలేదు. గమ్యమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందులో విశ్వాసం ఉండవాళ్ళు మాత్రమే వారు ఈశ్వరుడుగా భక్తిని చేయగలుగుతారు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క కాన్ఫిడెన్స్ పెట్టాలి అంటే ఎంత ముందు చేయగలరు. ఈశ్వరుడు కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే ఈశ్వరుడు మీ ముందు వచ్చి నిలబడి మీకు ఏమైనా హామీలో ఇవ్వడం వారంటీ ఏమీ ఇవ్వడం మరేం వారంటీ అంటే అప్పుడు కొంచెం సామాన్యం విశ్వాసం మొదలవుతుంది. మరి ఈశ్వరుడు నో వారంటీ నో వారంటీ మనం గ్యారంటీ అయ్యారు. గ్యారంటీ అయినా మనిషి వారంటీ అయిపోతాం. సో నో వారంటీ కనుక ఈశ్వరుడిపై నమ్మకం ఉన్నారు. ఇది ఎంత కష్టమని రావాలి. రామనామము మీరు స్మరిస్తే నిరాధారంలో ఏ ప్రాధార రామనామం రామనామము ఏ ఆధారంలో లేని వాళ్ళకి ఆధారము మీరు ఆలోచించి ఉండదు. అది అది అంత కఠోరమైన సత్యం మనం అట్లేదు. కానీ అది అది సత్యమని తెలియడానికి వాళ్ళు ఎంతటి పరిపక్వమైన హృదయం గల వాళ్ళు చాలా కఠినమైన విషయం. ఆ రామనామే నాకు సర్వము, అది ఏ నాకు ఆశ్రయము, అది ఏ నాకు రక్ష. హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. సో కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రొపోర్షన్ కాన్ఫిడెన్స్ శ్రద్ధ శ్రద్ధ గురించి చెప్తున్నాను. శ్రద్ధ సాగా శ్రద్ధ అటువంటి శ్రద్ధ రావాలి. ఆ శ్రద్ధని మన అనుభవాన్ని చూస్తుందని మీకు ఒక కిటుకు చెప్తా. మీరు మీ జీవితాన్ని ఒకసారి ఎవరి రోజు సింహావలోకనం చేయండి. సింహావలోకనం చూసినా ఎదురు చూపిస్తా మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీ జీవితాన్ని మీరు నడిపించుకుని ఇక్కడ ఈ పర్వతం మీరు చూసుకుంటూ వచ్చారా? ఒక్కసారి చూస్తే పాపం ఈ పర్వతం మనమే ఒక మహాశక్తి నడిపిస్తూ ఈనాటి వరకు ఆ శక్తి దోషించి ఇప్పటివరకు దోషించి ఈ పైన ఆ శక్తి దోషించి అది అదొక చిటుకు. ఆ విధంగా అభ్యాసం చేయాలి. సో ఆ విధంగా శ్రద్ధ కావాలి. మత్పరమాస్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పరిశీలన.
అది నాశి తత్వం, అది కాదు, అది ఏ పదం, అది ఏ పరమాత్మ. అహం అనే పదానికి అర్థము ఆ క్షర పదార్థమే. ఇది పన్నెండో అధ్యాయంలో వచ్చే కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మంచి శ్లోకం. నేను ఇంకా ఉంటుంటే ప్రధానంగా కూడా క్షర బ్రాహ్మణం 3:8 మూడో అధ్యాయంలో ఎందుకో బ్రాహ్మణం ఇది చదివితే తెలుసు. జ్ఞానం నుంచి వెళ్తుంది, నేను జ్ఞానం నుంచి వెళ్తుంది సెపరేట్ చేసేస్తే
అది మోహ భక్తి అని జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు మోహుడు అని మోక్ష భక్తి మోక్షమంతో ఉండే మోక్షమంతి అని మాట్లాడాలి అంతకంటే పరుషమైన మాట పరుషమంతి అనుకుంటా అంతకంటే పరుషమైన మాట అంతా ఈ రెండు రోజుల్లో ముందు చేయడం అలాగే నాకు చేయలేదు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని విశేషమైనటువంటి భక్తి అది తప్పు అలా ఉంటుంది నిజానికి జ్ఞానము కంటే భిన్నము కాదు భక్తులు పరమాత్మ జ్ఞాన లక్షణ జ్ఞానం చేయాలి జ్ఞానం చేసి ఏమో ఇంత తర్వాత అసలు ఎక్కడ ఉండేది అది జ్ఞానం అవ్వడం పరమాత్మ ఉండగలిగా రశించి వాటి ఎందు రశించగలిగి విడివిడిగా ఉన్న వాటి ఎందు ఏకము దాని యొక్క అవగాహన దాని గురించి ఐడియా ఇన్సైట్ అది దాని గురించి తెలుసుకుంటుందా సో సర్వజ్ఞాపకమైనటువంటి ఆ ఈశ్వరుడు యొక్క విభూతిని తెలుసుకుంటుంది ఆ తెలివియే తెలిస్తే మన జీవితాల్లో ఒక మహాశక్తి నడుస్తుంది మనం ఆ శక్తికి శరణాగతి చేసి మన ఒక కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటాము అని వాళ్ళకి తెలుసుకున్నాడనుకోండి ఆ తెలుసుకోవడమే ఇంతవరకు నేను ఏం చెప్తున్నానంటే సమాజంలో భక్తికి ఎవరో ఎదురు అర్థాలు ఇవ్వడం తర్వాత కొంతమంది ఎదుగండి జ్ఞానం ఆయన ఆయనకు నమస్కారం నేను ఆయనకి కొంచెం అమాయకుండా ఉన్నానంటే ఆయన ఉపదేశం నేను ఆయనకి ఏ ఉపదేశం చేయలేదు నేను ఎవరికి ఏ ఉపదేశం చేయలేదు నేను ఒక నా కాదు నేను ఒక్కొక్క ఆయన ఎందుకంటే మీరు సన్యాసం తీసుకున్నారు ఈ జ్ఞానం దేవుడు ఉండాలి కదా భక్తి చేయండి పదముద్ది లక్ష్మణ దర్శించడం ఎదుర్కొంటే నాకు ఇలా అంటే నేను రాజ్యం భక్తి కూడా ఉంటుందా జ్ఞానంతో సంబంధమైన తత్వం ఉంటుందండి మీరు కొంచెం ఆలోచించుకోండి మీకు తెలుసున్న తక్కువ ఆలోచించుకోండి జ్ఞానంతో సంబంధం లేని కృషి అనేది ఉండదు తెలుసుకోండి అని చెప్పు అందులో ఎందుకన్నాను ఐదు సమాధానం పెట్టాలని ఉండదు ఏదో కాపు లేకపోతే కాబట్టి ఓ బియ్యం మనం వెళ్తాం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అది నేను అన్న మాట చెప్తుంది ఆలోచించుకుంటానని అన్న అందుకోసం లేకపోతే మా పక్క బాగుంటున్నాను కాబట్టి లోకంలో ఉన్నది వెళ్ళిపోయింది చోటలో ఉన్నాయి భక్తి పేరుతో ఉందండి వెళ్ళిద్దామో ఇంకా సృష్టిలో ఎందుకు ఉండాలో ఎందుకు వెళ్ళిద్దామో ఉన్నారో అర్థమవుతుంది కాబట్టి భక్తి కాదు ఎప్పుడు జ్ఞానం నుంచి బతీయాలి నిజానికి శరీరంలో భక్తి అనే పదాన్ని ఆయన అర్థ చేస్తాడు ఆయన దాన్ని జ్ఞానం కింద మార్చేసే అర్థం ఇక్కడ చూసుకోండి ప్రశ్న భక్తి దానికి ఆయన అర్థం ఏంటో పరమాత్మ జ్ఞాన లక్షణ భక్తులు పరమాత్మ యొక్క జ్ఞానము లక్షణాన్ని అర్థం చూసినా అదే రూపంలో ఉన్నా లక్షణ ఎక్కడైనా సంస్కృతంలో లక్షణాన్ని పొందవచ్చినప్పుడు అనువాదం చేసేప్పుడు అనేక రూపంలో ఉన్న భక్తి అని చెప్పవచ్చు లేకపోతే అక్కడంటే కూడా సరళమైన అనువాదం ఉన్నది ఎలా చూసిన అనే ఎందుకు చెప్పండి నేను ఎలా చెప్తాను చూసిన పరమాత్మ జ్ఞాన లక్షణ పరమాత్మ యొక్క జ్ఞానము అనే భక్తి భక్తిని కాబట్టి అభిప్రాయం ఏమంటారా భక్తి అంటే పరమాత్మ జ్ఞానమే స్వస్వరూపానుసంధానం స్వస్వరూపానుసంధానం కాబట్టి ఆ స్వస్వరూపమును అనుసంధానం చేయుటే భక్తిని జ్ఞానం నుంచి ఎందులో విడదీయకూడదు జ్ఞానంతో కలిసి ఉండాలి మీరు జ్ఞానం నుంచి భక్తిని వెళ్ళి చేస్తే మీరు భక్తికి చాలా అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు దాన్ని అంధమైన మూర్ఖ మార్చేసిన వాళ్ళు ఉంటారు
జ్ఞానము అది లేక జ్ఞానంలో కర్మ యాంత్రికమైన కర్మ అయిపోతుంది. దానివల్ల మనిషికి వికాసం ఉండదు. ఒక రోజుల్లో తయారు వికాసం రోజు ఉన్నటువంటి అది ఎంతకాలం పనిచేసినా అధికారమే తప్ప వికాసం ఉంటుంది. మనిషి వల్ల జ్ఞానమైన భక్తి అందమైన జ్ఞానమైన లోకం హఠంలో హఠంలో పిల్లవాడు అర్థం చేస్తున్నాడనుకోండి, హర్షం చేస్తున్నాడు కదా. ఎందుకంటే మీ పిల్లలు అంత హర్షం చేస్తున్నాడు, మరి అర్థం చేసి జరుగుతున్నారే అని అర్థం చేశాను. ఇప్పుడు నేను హఠంలో కాబట్టి జ్ఞానము జ్ఞానము లేని భక్తి జ్ఞానము లేని భక్తి పురోహితులేని వెళ్ళి వల్లే ఎలా అది దీనికి లోప ఉంటుంది. కాబట్టి అటువంటి భక్తిని ఆశ్రిత పట్టుకున్నవాడు ఆశ్రయించినవాడు ఎవరిలో చూసినా ఆశ్రయంలో ఉన్నారో చూసినా మీరు వాళ్ళు కూర్చుంలో కూర్చుంటే ఎలా ఉంటుంది, ఎలా కూర్చుంటే ఎలా ఉంటుంది విశ్రాంతి అవునండి. అలా మనసులో విశ్రాంతి తీసుకో ఈశ్వరుని శరణానికి చేయండి, నిష్కామంగా భక్తి చేయండి. వాళ్ళు ఎంత ప్రేరణలో ఉంటుంది వాళ్ళు కూర్చుంలో కూర్చున్న దాని దాని దగ్గర కూడా దీనికి అంత ప్రేరణ వచ్చేస్తుంది. ప్రీతం నా ఉన్నట్టు ఎదుర్కొంది వాళ్ళు మీరు అభిసంపాదించి పట్టుకుంటూ అంటే మన అక్షణాలు చదవకపోకుండా ఏదైనా భోగం వస్తే మీరు ఏం కాపాడు అక్కడ ఉండాలని వాళ్ళు భోగం వచ్చేది తీసేయాలి. అక్కడ బుద్ధులు చదువుతూ ఆలోచన చదువుకోవాలి మీరు దేన్ని కాపాడు. కానీ దేనివల్ల మేము మనం ఆ భక్తి అనేటువంటి విద్య ఆ విద్య ఆశ్రిత ఆహారం ఆశ్రిత నిరాహారం లేదా మాకు నిరాహారము లేదు నీవే ఆహారం. దేవుడు కట్టించినప్పుడు విద్యార్థులు భాగం ఏమీ లేని వాళ్ళకు దిగు ఈశ్వరుడు అబ్బా ఎంత బాగుంటుంది. విశ్రాంతి అర్థ విశ్రాంతి భోజనం దేవుడు పెట్టుకున్నారా డెబ్బై ఏళ్ళు పెట్టుకోవాలి నువ్వు నాలుగు ఏళ్ళు పెట్టకపోతా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఆశ్రయించుట అంటే ఆశ్రయించుట ఏ అది అటువంటి భక్తులు నాకు చాలా ఇంపార్టెంట్. ఆయన హాని లోకక్షేమం మహాత్మ ఆ లోకక్షేమాన్ని నేను తీసుకుంటాను. కానీ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యోగక్షేమం మహాగ్రహం శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, శ్రీకృష్ణుడు మీద కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఉండాలి. శ్రీకృష్ణుడు మీద కాన్ఫిడెన్స్ కావాలంటే దానికి శ్రీకృష్ణ చూసినా సెల్ఫ్ కావాలి. మీరు మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీకు శ్రీకృష్ణుడి మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే వాక్యాన్ని మీకు కావాలి. యోగక్షేమం మహాగ్రహం ఏమన్నా చెప్పడం ఏమో ఇష్టంలో చూడటం మీరు అన్నాడంటే దాని అర్థమే చూసినా మరి దేవుడే కాన్ఫిడెన్స్ లేదని మాట రావచ్చి దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఒక ఆయన ఉపన్యాసం చెప్పండి ఆయన ఎవరో మీరు ఎందుకు ఎందుకు దేవుడు ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఇప్పుడు చెప్పండి కాన్ఫిడెన్స్ ఉన్నవాడు అన్నా కాదండి. ఏమన్నా నేను ఒకటిగా ఎన్నుకోవాలంటే నాకు భయంగా ఉందన్నాడనుకోండి వారికి వారి మీద కాన్ఫిడెన్స్ లేదు వారికి దేవుడి మీద కాన్ఫిడెన్స్ కూడా అంత మాట్లాడుతున్నాయి. ఏమో ఏ విషయాన్ని చేస్తానని చెప్తానని అన్నాడంటే మా ఇది తిరిగి ఇన్ఫినిషన్ కాబట్టి అటువంటి భక్తులు కూడా ఈశ్వరుడు చాలా ప్రీతిని కలిగి ఉంటుంది. ఇదో విజ్ఞానం ఏదో అధ్యాయం ఏదో అధ్యాయంలో ఏదో అధ్యాయంలో అన్నాడంటే
ఇది భక్తులు ఉన్నారే ఏంటంటే జ్ఞానికి జ్ఞానంగా అంటున్నా ఉంటే జ్ఞానికి నేను చాలా ప్రీతి పాత్రులున్నాను అహం జ్ఞాన అత్యర్థం ప్రియ అత్యర్థమైన భాషగాలు అర్థం అతీయ అర్థమైన ప్రయోజనం ప్రయోజనమును అతిక్రమించి ప్రయోజనాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా ఈ భక్తులు ఈ జ్ఞానులు నన్ను ప్రేమిస్తారు అని అతను చెప్పాడు. ఆ వాక్యములను ఉత్తర ఉపసంహారం చేస్తున్నాను అంతేంటి సంబంధం అక్కడ సూచనగా ప్రస్తావించినటువంటి ఆ జ్ఞానికి ఉండే భక్తి యొక్క రహస్యాన్ని ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో ఉపసంహారం చేసినాం. కాబట్టి అప్పుడు విష్ణువు పరమేశ్వరుడు సర్వమునకు ఈశ్వరుడు అంటే
ఈశ్వరులకు ఈ భక్తులు అత్యంతము ప్రీతి పాత్రులు అవ్వవు. వికాస్ యస్మాత్ వికాస్ అటువంటి ఈశ్వరుడికి భక్తులు అత్యంతము ప్రీతి పాత్రులు అవ్వవు. వికాస్ తెలుసునండి, అంటే ఈశ్వరుడికి భక్తులు అత్యంతము ప్రీతి పాత్రులు అవ్వవు. కాబట్టి మనకి ఏంటి సందేశం ఏంటి? అటువంటి భక్తిని మనం చేయగలం. ఎందువలన ఎందువలనండి ఎందువలన అయితే ఇటువంటి భక్తులు ఈశ్వరుల అత్యంతము ప్రీతి పాత్రులు అవ్వడమో అందువల్ల తస్మాత్ ఇదం విష్ణు యొక్క ధామం లేదు, శివుడు యొక్క ధామం లేదు అని అనుకోకూడదు.
అందులో ఏంటంటే మాట మీ రామంలో ఒకటే ధామం ఉంటుంది, కృష్ణమన్న శివుడు నాకే. కాబట్టి ధర్మవ్యాపకం అయినా పునరస్వరూపం అయినా ఆ పరమేశ్వరుల యొక్క అత్యంత ప్రతిపాత్రమైన ఆత్మస్వరూపమైన ఏమంటే ఆత్మానత్మ ఆత్మస్వరూపమైన సర్వోత్కృష్టమైన కారణం అంటే ఈ సృష్టికర్తకి అతీతమైనటువంటి ఆ తేజస్వరూపాన్ని ఆ జ్ఞానస్వరూపాన్ని పొందాలి అని కోరుకునే ముముక్షువు ఈ ధన్యామృతము ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించాలి. ఇది వాక్యార్థమైందంటే అధ్యక్షాధర్మభూతానికి ప్రారంభమైంది. ఇక్కడ కలుపుకుంటే ఒకటే వాక్యం, ఒకటే వాక్యం అంటే ఒకటే కాకుండా మధ్యలో ఏం చేస్తున్నా కాకుండా ఇది టాపిక్ యొక్క సారాంశమై ఉన్నది. ఇది శ్రీమంతీకాశు ఉపనిషత్సు మనుగ్ఞ శ్రీకృష్ణార్జున సంవాదం Thank you.